అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. రెంట్ రెంట్ బీహార్ హస్బెండ్ రెంట్ నరసింహ కౌన్ ప్లాట్ తీసుకా నంబర్ తీసుకురా. హలో హలో అన్న, ఇది డబుల్ బెడ్రూమ్ లోకి వచ్చాము, రిపోర్టర్ని టీనూస్. చెప్పండి. G3 ఇల్లు ఎవరిది? అది గీత అని ఉంటుంది కదా గేట్ కాడ, వాళ్ళదే. అయితే అట్లా కొంచెం పనులు ఉండే, ఆ పనులు రిపేరింగ్ కోసం అని వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన. ఎక్కడ ఉంటారు ఆడవాళ్ళు? ఏమైనా అయితే వీళ్ళు ఎవరో ఎవరు అని తెలుసా? వీళ్ళు అస్సాం నుంచి వచ్చి వీళ్ళు ఎవరు పేరు కా మనకు పని తీసుకొచ్చి ఎవరు పక్క రాష్ట్రంలో తీసుకొచ్చి ఇలా పెడితే రేపు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో పరిచయం అవుతుంది. లేని వాళ్ళకని ఇల్లు ఇచ్చిరు మనకు, పక్క రాష్ట్రం తీసుకొచ్చి ఇలా పెట్టు. చెప్పింది నాకు ఏం చెప్పాను అన్న, వద్దు ఖాళీ అయ్యాను వాళ్ళకెళ్ళి బయట నుంచి పని చేసి వాళ్ళ కుటుంబంతో ఫోన్ చెప్పింది. ఇప్పుడు మీరు వచ్చింది 3-4 రోజులు అవుతుంది ఇప్పటి చేపించుకోవడం. మీరు బయట ఉన్నాను 6 గంటలకు ఈ ఆలేరు డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు ప్రభుత్వము ఇచ్చి 15 నెలలు కావస్తున్నా కూడా కొంతమంది వాళ్ళు ఇల్లు లేకున్నా కూడా వాళ్ళ ఇళ్ళకు రావడం లేదు. వాళ్ళు కొంతమంది ఈ ఇండ్లు ఒక గెస్ట్ హౌస్ లెక్క వాడుకోవడము, ఇంకా కొంతమంది వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోటి ఆనందించడము, ఒక ఇల్లు వచ్చిందనే బాధ్యత లేకుండా ప్రవర్తించడం కూడా బాగాలేదు. ఈ కాలనీవాసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కొంతమంది కిరాయిలకు ఇవ్వడం కూడా జరుగుతున్నది. అలా కాకుండా ఈ రాని వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు ఇచ్చి ఇండ్లను వాళ్ళ నుంచి ఈ కాలనీ కూడా మంచిగా ఉండే విధంగా చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఇది కాలనీవాసి నా ఒక్కనే అభిప్రాయం కాదు, ఇది కాలనీవాసులందరి అభిప్రాయము. ఈ ఖాళీ ఉన్న ఇండ్లను మాత్రము అన్ని భర్తీ చేయగలరు. వాళ్ళు రాకుంటే మాత్రము అడిగి తెలుసుకొని లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించగలరని మేము కాలనీవాసులు కోరుచున్నాం. ఇది ప్రస్తుతానికి ఒక 12 మంది రావట్లేదు. ఇక అవి ఎవరికైనా ఇల్లు లేని నిరుపేదలకు, వాళ్ళు రాకుంటే ఇల్లు లేని నిరుపేదలకు మాత్రము ఇవ్వగలరని మేము మనవి చేస్తున్నాం. వాళ్ళు ఇంకా ఎందుకు వస్తలేరు మాకు చెప్పడం లేదు. కాలనీలో అన్ని వసతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు వచ్చింది మనకు, వాటర్ వస్తుంది, డ్రైనేజ్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. అయినా కూడా ఇంతవరకు వాళ్ళు ఏమి రావట్లేదు, ఏమి సమాధానం చెప్పట్లేదు. అందరూ వచ్చే విధంగా కూడా చేయాలి, రాకపోతే మాత్రము వాళ్ళ ఇళ్లను లేని నిరుపేదలకు మాత్రం ఇప్పించగలరని మేము కోరుతున్నాము. ఇంకో విషయం అన్న, ఈ కాలనీలో వాళ్ళు కొంతమంది కొత్త వ్యక్తులు రావడం పోవడం జరుగుతుంది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగకుండా చేయాలి మీడియా ద్వారానే మా కాలనీవాసుల కోరిక, అది కూడా చేయాలన్న. నేను కాలనీ అధ్యక్షుడు, నా పేరు గట్టురాజు. ఈ కాలనీలో ఒక 12-13 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళు రాకపోతే లేని వారికి ఇల్లు ఇవ్వాలని మేము మీడియా ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది కాలనీవాసం అందని చెప్తున్నాం మేము. ఇలా ఇప్పటివరకు సమస్యలు ఉన్నా కూడా ఇంతవరకు మొత్తం క్లియర్ అయినాయి. అయినా కూడా 15 నెలల నుంచి ఎవరు రాకపోవడం, దయచేసి మీరు మీడియా ద్వారా అధికారులకు చెప్పేది ఒకటే, వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో రాని వాళ్ళకు లేని వాళ్ళకి ఇచ్చేసి ఇల్లు దాన్ని భర్తీ చేయగలరని
కోరుతున్నాం. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.